అనిపించింది ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ అయిన స్పోర్ట్స్ గురించి కూడా ఒక రెండు మాటలు మాడదా మా రజనిక మా రజనిక అని నిన్నాక ఇంకా పెద్ద పెద్ద పదవులో హోదాలలో మీరు ఉండాలని వాళ్ళ గుండెల్లో స్థానం కన్నా పెద్ద హోదా ఈరోజు గిరిజల రజనీ గారు ఏం చేసినా కూడా ఒక సంచలనమే కాబట్టి స్పోర్ట్స్ ను కూడా మీ నియోజకవర్గంలో ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక నేను మీరు కూడా మన పార్టీలో పెద్దల్ని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు స్పోర్ట్స్ కు ఒక 500 కోట్లు ఇవ్వమనండి ఎందుకంటే స్పోర్ట్స్ కు ఒక 500 కోట్లు ఇస్తే ఆరోగ్యశ్రీకి 5000 కోట్లు తగ్గించుకోవచ్చు ఒక క్రికెటే కాదక్క ఇంకా ఎన్నో క్రీడలలో మంచి మంచి ప్రతిభ ఉండే క్రీడాకారులు ఉన్నారు ఏమంటే వాళ్ళకి ఆడుకునేదానికి వసతులు లేక సరైన ఎంకరేజ్మెంట్ లేక గ్రామ స్థాయిలో వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేక ఇంకా అదే స్థాయిలో ఉండిపోయినారు అటువంటి వాళ్ళని అందరినీ గుర్తించి మీరు కానీ ఎంకరేజ్ చేస్తే మంచి మంచి క్రీడాకారులను తయారు చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మా అన్న ఇందాక చెప్తున్నాడు అన్న సచివాలయాలు కట్టాము ఆర్బికేలు కట్టాము మాకు బిల్లులు రాలన్నా నేను నాతో ఐదు రూపాయలు నష్టపోయినా కూడా అభివృద్ధి చేయాలనే తపనతో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే తపనతో మీలాంటి వాళ్ళు చేస్తున్న పనులే ఈరోజు మమ్మల్ని అందరినీ నిలబెడుతున్నాయన్న అటువంటి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు దొరకడం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదృష్టమని కూడా ఈ సందర్భంగా కర్నూల్ ఇక్కడ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కూడా ఇంత సొంత బిడ్డను చూసుకున్నట్ట ఇంత ప్రేమగా చూపించినందుకు ఎన్ని జన్మలెత్తినా కూడా నేను కూడా జగనన్న అభిమానిగా పుట్టాలని మీ అందరి ప్రేమ పొందాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇంత ప్రేమగా నన్ను ఆహ్వానించినందుకు రజనమ్మ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేదిక మీద ఉన్న లీడర్లకి మున్సిపల్ చైర్మన్ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి కౌన్సిలర్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.